राष्ट्र मुख्यमंत्री चंद्रशेखर राव कूडा नरेंद्र मोदी गारु डिमांड चेसी विभजन चट्टंलो पेट्टिनटुवंटि अंशालनु సాధించడం కోసం ఆయన కూడా పోరాటం చేస్తున్నారని చూశాం అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరూ ఏదో పోరాటం చేస్తున్నామని చెప్తున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయన కూడా పోరాటం నిజంగానే చేస్తున్నారని చూశాం గానీ వీరు అడగలేదు వారు చెప్పలేదు మీడియా మాత్రం చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గురించి పెద్ద ఎత్తున ఆయన సంబంధించిన మంత్రులు మాట్లాడిన అంశాలను ప్రధానమంత్రిగా ఆయన ఏ చర్యలు తీసుకోబోతాడో ఆ అంశాల గురించి చెప్తాడని చూశాం కానీ కనీసం ఒక్క మాట కూడా ఆయన పేరు కూడా తీసుకోకుండా ఇంత పసలేని ప్రసంగం చేసిపోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరూ కావాలని అనుకొనే ఒకళ్ళకొకళ్ళు తిట్టుకునే కార్యక్రమం చేసి ఉంటే నేను ఉండాలా లేకపోతే నువ్వు ఉండాలా ఇద్దరం కలిసి మన ఇద్దరం కలిసి భవిష్యత్తులో ఉండాలని విధంగా సభలో 3 రోజులు సమావేశాలు పెట్టుకొని పోయారు తెలంగాణ ప్రజలందరికీ కూడా కేంద్ర నాయక కాంగ్రెస్ నాయకత్వం గాని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గాని డిఫరెంట్ గా మన అందరికీ తెలంగాణ ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఈ నాటకానికి తెరదించి వాస్తవ విషయాలు ప్రజలకు సమగ్రంగా వివరించేటువంటి కార్యాచరణ ప్రణాళికను కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన చేపడతాం సార్ మీరు కార్యచరణలు అంటున్నారు ఎంత మంది ఎప్పుడు కొనసాగుతున్నట్లుగా ఉంది విష్ణువర్ధన్ రెడ్డి సమావేశం చాలా మంది సీనియర్ నేతలు హాజరవుతున్నారు భారీ చేరికలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి అన్ని జిల్లాల నుంచి చాలా మంది విసిగి వ్యాసారిపోయినటువంటి టిఆర్ఎస్ పరిపాలనపైన తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన లక్ష్యాలు ఏ నెరవేరట్లేదు కాబట్టి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బ్యాంక్రప్ట్ అయిపోయింది కాబట్టి అసలు రేపొద్దున భవిష్యత్తే ఉండదు ఇది ఇలాగే కొనసాగితే టిఆర్ఎస్ ప్రభుత్వం అనే ఆలోచనకు వచ్చిన తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ లక్ష్యాలు నెరవేర్తాయి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే తెలంగాణ ప్రజల క్షేమం జరుగుతుందనే ఆలోచనతో ఈరోజు తెలంగాణ మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున క్యూ కడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా దశల వారీగా చేర్చుకుంటాం సార్ పిసీసీ సిఎల్పి సమన్వయంతో ముందుకెళ్తున్నట్టు కనపడుతుంది కానీ ఇంకా అక్కడక్కడ కొన్ని అసంతృప్తులు నేతల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి ఇది పార్టీకి నష్టం చేయదంటారా కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ అనేక అంశాలపైన అనేక అభిప్రాయాలు భిన్న అభిప్రాయాలు కూడా ఉంటాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆయా జిల్లా పరిస్థితులు వాతావరణ పరిస్థితి భౌగోళిక పరిస్థితులు బట్టి భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఆ భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన అవి భేదాభిప్రాయాలుగా భావించొద్దు తప్పని అవన్నీ ఆ భిన్నాభిప్రాయాలన్నీ కూడా పార్టీ ప్రయోజనాలకు ఉపయోగపడే కానీ మీరు చూడాలి ఒక పక్క కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ బలప్రదర్శన నిరూపించుకుంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత విమర్శలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ పార్టీని నష్టపరుస్తున్నారు బలప్రదర్శన అంటే ముందు మా బల ప్రదర్శన వరంగల్లో అయిన తర్వాతనే వాళ్ళు ఏదో వచ్చి హైదరాబాద్లో బల ప్రదర్శన చేయడానికి వచ్చారు ఏం చేశారంటే హైదరాబాద్లో వాళ్ళ బల ప్రదర్శన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు దేశంలో ఉన్నటువంటి మంత్రులు అందరూ అన్ని రాష్ట్రాల భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన ఎంపీలు అధ్యక్షులు అందరూ వచ్చి ఆడ చేసింది ఏంది చివరికి కొండందే ఎలకన పెట్టినట్టు ఒక చిన్న సభ పెట్టి అందులో పసలేని ప్రసంగం చేసి వెళ్ళిపోయారు జగ్గారెడ్డి వ్యాఖ్యలపై మనం మాట్లాడారు సార్ పార్టీకి సంబంధించిన ఆంతరంగ విషయాలన్నీ కూడా మేము ఇంటర్నల్గా డిసైడ్ చేసుకొని డిస్కస్ చేసుకొని వాటి రిజాల్వ్ చేసుకుంటాం చేరికలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిన నుంచి ఇప్పటివరకు మిగతా రాజకీయ పార్టీలా కాకుండా కాంగ్రెస్ పార్టీ జెండాని మోస్తూ బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ కోటని నిలబెట్టినటువంటి పాత నాయకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండానే వాళ్ళకి గౌరవ మర్యాద దక్కేటట్టుగానే కొత్త వాళ్ళని కూడా చేర్చుకుంటున్నాం సో ఎవరిని కొత్త వాళ్ళని చేర్చుకునేది కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నమ్మి వాళ్ళంతా వస్తున్నారు కాబట్టి ఆ భావజాలాన్ని ప్రచారానికి విస్తృతికి వాడుకుంటాం వాళ్ళకు కూడా కొన్ని పార్టీ పరమైనటువంటి బాధ్యతలకు చెప్తాం అలాగని చెప్పి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోటని నిలబెట్టినటువంటి వాళ్ళు ఎవరిని కూడా పణంగా కూడా పెట్టాం